కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన కరోనా టీకా తీసుకున్నారు. టీకా తీసుకున్న అనంతరం కొద్దిసేపు అబ్జర్వేషన్లో ఉంచిన వైద్యులు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదని నిర్ధారించారు. అనంతరం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆసుపత్రిలో కలి తిరిగి పరిసరాలు పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ కరోనా నియంత్రణకు 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని సూచించారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఇటు వైద్య సిబ్బందికి ఇతర అధికారులకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. మాస్క్ ధరించడంతో పాటు చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కరోనా నియంత్రణలో వైద్య సిబ్బంది సేవలు మరువలేనివన్నారు. ఆసుపత్రి వైద్య సిబ్బందిని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. పేట ప్రాంతీయ ఆసుపత్రి నుండి ఈరోజు మా ప్రాంతీయ ఆసుపత్రిలో 108 ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేయడం జరిగింది. వాటిలో 24 మందికి పాజిటివ్ వచ్చింది. కరోనా వేగంగా విజృంభిస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళు తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలి. స్థానిక ఎమ్మెల్యే శ్రీ చంటి క్రాంతి కిరణ్ గారు కూడా ఇప్పుడే వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది. సో జోగిపేట ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, 45 కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు తప్పకుండా వచ్చి జోగిపేట ప్రాంతీయ ఆసుపత్రిలో వ్యాక్సిన్ కూడా వేయించుకోవాలని మా ప్రాంతీయ ఆసుపత్రి తరఫున కోరుతున్నాను. ఇక్కడ అన్న పెట్టు అన్న ఉంటాను.